హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిలి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత ఇవాళ వీడియో, అంటే కొత్త కొత్త వీడియోలు పెట్టాలి అంటే కొత్త కొత్త ఆహార పదార్థాల మీద నేను ప్రయోగాలు చేయాలి. అదైతే వాస్తవం. అది నాకు నచ్చితేనే నేను వీడియో చేస్తాను. అది మీ అందరికీ తెలుసు. ఇదిగోండి, పొయ్యి వెలిగించాను. చూడండి, పొయ్యి వెలిగించాను, మూకుడు వెచ్చ చేశాను. ఇప్పుడు ఈ ఆహార పదార్థాలని వేస్తాను. కొద్దిగా నూనె వేస్తానండి, ఎక్కువ నూనె అవసరం లేదు, కొద్దిగా అయితే చాలు. ఓకే, అది 2 టేబుల్ స్పూన్ల 3 టేబుల్ స్పూన్ల అనేది మీ ఇష్టం. ఓకే, నేను మీకు ఒకటి చూపించాలి అనుకుంటున్నానండి. ఇవాళ తేలికైన పద్ధతిలో తొందరగా అయిపోయే విధంగా చూపించాలి అనుకుంటున్నానండి. ప్రతి ఆహార పదార్థాన్ని నేను ముందు ప్రయోగం చేసి నాకు సాటిస్ఫాక్షన్ వస్తేనే నేను చేస్తాను, లేకపోతే చేయనండి. ఇదిగోండి, ఆవాలు జీలకర్ర పెద్దగా ఏం అవసరం లేదు అనిపించి. ఆ తర్వాత జీలకర్ర అండి, ఆవాలు జీలకర్ర వేసాం కదా, ఇంగువ. ఓకే, ఇప్పుడు ఇంకొకటి వేస్తానండి. ఏమిటంటే ఇది దాల్చిన చెక్క. చూడండి, ఇది ఎందుకు వేస్తున్నాను అనేది మీకు డౌట్ రావచ్చు. చెప్తాను దాని గురించి. ఒక్క నిమిషం, అది వేగుతోంది. ఇదిగోండి వేగిపోయింది. అది కూడా ఇదిగోండి పెసరపప్పు. పెసరపప్పుతోటి ఒక వెరైటీ టేస్ట్ చూపించాలనుకున్నానండి. అది ఆరోగ్యానికి మేలు చెయ్యాలి, అందుకని. వేసవికాలం వస్తుంది కదా, నేను ఇప్పుడే ఎండలు బాగానే ముదిరినట్టే లెక్కండి. పగటి పూట కొద్దిగా ఎండగా ఉంటుందండి, సాయంకాలం అయ్యేటప్పటికి ఎండకి కొద్దిగా చల్ల అనిపిస్తుంది. సీజన్ అది కదా, అదనమాట. ఇదిగోండి పెసరపప్పు ఎంత తొందరగా ఉడుకుతుందో మీరే చూడండి. దాంట్లో ఏమేమి వేస్తాను అనేది చెప్తాను. ఇదిగోండి కరివేపాకు. ముందు కరివేపాకు వేద్దాం అనుకున్నా, పర్వాలేదు తర్వాత వేసినా ఏం కాదు. ఇదిగోండి కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి. ఈ తర్వాత ఇదేమిటి అనేది మీకు డౌట్ వస్తుంది. ఏమిటి చెప్పుకోగలరా? పూర్వం మన పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే, తోటకూర కాడలు అని చెప్పనేసి, తోటకూర ముదిరిన తర్వాత కాడల రూపంలోకి వచ్చిన తర్వాత దాంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అలాగే పోషకాలు కూడా బాగానే ఉంటాయి. ఇవన్నీ చూడప్పుడు ఉండిపోతుంది, తొందరగా ఉండిపోతుందండి. ఆల్రెడీ పెసరపప్పు నేను నానబెట్టి 1 గంట పైన అయిందండి, అందుకే తొందరగా ఉడికిపోతుంది. ఒక్క చుక్క నీళ్ళు పోస్తాను. తేలికగా తొందరగా చూపించాలి, ఎక్కువ నీళ్ళు అక్కర్లేదండి అని చెప్పని నేను ఏం చేశానంటే, అన్ని రెడీ పెట్టానండి. రెడీ పెట్టి ఇది చేస్తున్నాను. ఇది ఎంతసేపు అండి, ఈ పప్పు ఎంతోసేపు ఉడకదండి, చాలా తొందరగా ఉడుతుంది అన్నట్టు. దాల్చిన చెక్క గురించి చెప్తాన్నా కదా, దాల్చిన చెక్క వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇది ప్రకృతి సహజమైనటువంటి పదార్థం. మీ అందరికీ తెలుసు కదా, దాల్చిన చెక్క చెట్టు బెరడు నుంచి తీస్తారని ఆ దాల్చిన చెట్లు పెంచుతారు ఇక్కడ మనకి. కేరళ అటు సైడ్, నార్త్ అటు సైడ్ ఈ మొక్కలు బాగా ఎదుగుతాయి, మాకంత లేదు. ఇది ఒకటే ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇంతకీ ఏమిటి నేను చూపించాలనుకున్నది, ఇది ఇదేమిటి, తోటకూర కాళ్ళ కాదు, ఏమిటి చెప్పండి చూద్దాం. మీరు చెప్తారు, మీకు ఆ తెలిదాట్లు ఉన్నాయని తెలుసు నాకు, మీరు గుర్తుపట్టేస్తారని కూడా తెలుసు. చాలా తొందరగా అయిపోవాలి అని చెప్పనేసి నేను 1 నిమిషం నీళ్ళు పోస్తాను. నీళ్ళు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మీకు అది చూపించి చెప్తాను దాని గురించి. 1 నిమిషం దీని మీద మూత పెట్టేస్తాను, లేకపోతే కూర ఏమవుతుందంటే తొందరగా మగ్గిపోతుంది. మగ్గడంతో పాటు మాడిపోతుంది, అందుకని చెప్పనేసి తొందరగా చూపించాలి అనే ఉద్దేశంతో 5 నుంచి 10 నిమిషాల లోపే పడుతుందండి, సమయం ఎక్కువ పట్టదు. ఇంతకీ ఏమిటి, ఇదిగోండి చూపిస్తున్నాను కదా, ఇదేమిటి గుర్తుపట్టారా? ఏమీ లేదండి, బ్రకోలీ కింద ఉన్నటువంటి కాడండి ఇది. ఇదిగోండి ఇలా తోలు తీయడమే, కాకపోతే ఇది ఇప్పుడు నేను మీకు చేత్తో చూపిస్తున్నాను కానీ పీలర్తో కూడా తీయచ్చండి. పీలర్తో తీస్తే తొందరగా వస్తుంది. ఇది లోపలంతా లౌజ్లా ఉంటుందండి, అంటే మన తోటకూర కాడ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి లోపలంతా. ఈ పదార్థాన్ని ఎందుకు పారేయట్లేదు అంటే, దీంట్లో చెప్పాను కదా, గతంలో కూడా చెప్పాను నేను చాలాసార్లు, విటమిన్స్ ఎక్కువ ఉంటాయండి. ఇదిగోండి
అందుకని చెప్పనేసి ఇది చేసి చూపించాలి మీకు అని అనుకున్నాను. ఇక తుంపడం కూడా చాలా తేలికండి, ఇది కూడా ఊరినే తెగిపోతుంది. మీకు చూపించాలి, ఇది అయిపోయింది. ఇంకా ఉప్పు పసుపు వేసేస్తానండి. పెసరపప్పులో వేయడానికి పొడి పెసరపప్పులో వేయడానికి ఉద్దేశం ఏంటి అంటే, ఈ పెసరపప్పు నానబెడితే తొందరగా ఉడికిపోతుంది కదా, అందుకని తొందర తొందరగా పొడి కూర ఎలా చేసి చూపించాలి మీకు. తోటకూర పొడి పప్పు ఇలా చేస్తారండి. అలాగే ఇది కూడా బ్రోకోలీ పొడి పప్పు అనమాట, బాగుంటుంది. ప్రాక్టికల్స్ చేశాను. దీనికి ఉన్న సుగుణం ఏంటంటే, ఒకటి నీళ్ళు ఎక్కువ పోస్తేనేమో శుద్ధ అయిపోతుంది, నీళ్ళు తక్కువ పోస్తేనేమో కొంత సమయం తీసుకుంటాను. అందుకే సిమ్లో పెట్టి మరీ ఉడకబెడుతున్నానండి, కొద్దిగా సమయం తీసుకుంటాను. ఒక 5 నిమిషాలు అంతటే పోకర్లేదు. పొడి కూరలా చేసి చూపించాలి మీకు. మీకు తెలుసు ఈ విధానం అంటే, పూర్వం తోటకూరగాయల పెసరపప్పు వేసినప్పుడు ఇలాగే చేసేవారండి మా మొదలు వాళ్ళు. కానీ టేస్ట్ చాలా బాగుండేదండి. ఇది రోటీలోకి పనికొస్తుంది, అన్నంలోకి పనికొస్తుంది. అదిగోండి, పెసరపప్పు ఉడికిపోయింది దాంట్లో వేసిన వాటర్ వల్ల. ఇది బ్రకోలీ కూడా చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి. నేను దాల్చిన చెక్క వేయడంలో ఉద్దేశం ఏమిటంటే, గ్యాస్ రానియదు, అలాగే ఇన్సులిన్ మీద ప్రభావం తప్పకుండా చూపిస్తుందండి. వీలున్నంత వరకు దాల్చిన చెక్కను కూరల్లో పొడిలా రూపంలో వేసుకున్నా సరే, లేదు అంటే ఇంకా ఆహార పదార్థంలో ఏ విధంగా వాడుకున్నా కూడా తప్పకుండా షుగర్ కంట్రోల్ అయిపోతుందని భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇది ఊడిపోయింది చూసారా, నేను పెసరపప్పు నానబెట్టానండి 1 గంట సేపు. అలా నానబెట్టడం వల్ల ఎప్పుడు కూరలా వస్తుంది మనకి, 1 నిమిషంలో ఉడికిపోతుందండి పెసరపప్పు. ఇది నానబెట్టడం వల్ల, నానబెట్టకపోతే ఉడకడం టైం తీసుకుంటుంది, అందుకని చెప్పేసి నానబెట్టాను. ఉండి ఉడికిపోయింది పెసరపప్పు. బద్ద బద్దగా ఉడికితేనే బాగుంటుందండి, ఈ రుచి బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి, మీకు కూడా తెలుస్తుంది. ఓకేనా? 1 నిమిషం మూత పెట్టాను, ఎందుకంటే మగ్గాలి కదా, అందుకే సిమ్లో పెట్టి చేస్తున్నానండి. ఎక్కువ సమయం తీసుకోకూడదని అన్నీ ప్రిపేర్ చేసి పెడుతున్నాను. ఓకేనా? ఆ తర్వాత ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను, చాలా కాలం నుంచి ఏమీ లేదండి. క్రియేటర్స్ని ఎంకరేజ్ చేసేటట్టుగా సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం చేస్తే, మానిటైజేషన్ అయినా కూడా కొంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మానిటైజేషన్ అయ్యి శాలరీ ఇస్తే ఇంకా సంతోషపడతారు క్రియేటర్స్. ఏమండి, చెట్టుకు నీరు పోస్తే ఏమవుతుంది? చక్కగా ఎదుగుతుంది. అదే చెట్టు తనంతట కొంత స్టేజ్కి వెళ్ళిన తనంతట తన నీరు లాక్కుంటుంది ఎక్కడున్నా సరే వేళ ద్వారా. కానీ చిన్న చెట్టుగా ఉన్నప్పుడు చెట్టుకు తప్పనిసరిగా నీరు పోయాలండి. అలాగే క్రియేటర్స్ కూడా ఎంకరేజ్మెంట్గా శాలరీ ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా సంతోషపడతారు, మరింత సంతోషంగా ముందుకు నడుస్తారండి. ఓకేనా? అదే చెప్పాలనుకుంటున్నాను. ఎంకరేజ్మెంట్ లేకపోతే వాళ్ళకి విసుగు వస్తుందండి. చిన్న చెట్టుకు నీరు పోయిపోతే ఏమవుతుంది? చచ్చిపోతుంది. అలాగే మనసు విరిగిపోయిన తర్వాత చేయమన్నా చేయలేదండి ఏ క్రియేటర్ అయినా సరే. ఓర్చుకున్నంత వరకు ఓర్చుకుంటారండి. ఆ తర్వాత ఆ ఓర్పు చచ్చిపోయింది అంటే ఇంకా వాళ్ళకి తీసుకొచ్చేస్తుందండి. వాళ్ళు మనుషులే కదా, క్రియేటర్స్ కూడా. ఏదో అవసరాలు ఉంటాయండి, ఆర్థికపరమైన అవసరాలు ప్రతి వాళ్ళకి. మనమేమి గొప్పవాళ్ళం అని అని కాదండి, మనం కాదు నేను. ఇదిగోండి ఉడికిపోయింది. ఇలా పొడి పొడి లాడుతూ కూర వస్తుందండి, చాలా బాగుంటుంది. మీకు చూపించాలి ఈ విధానం. ఇలా ఇది రోటీలోకి పనికొస్తుంది, అన్నంలోకి పనికొస్తుంది, స్నాక్లా తినడానికి కూడా పనికొస్తుంది. గ్యాస్ రానివ్వదండి. ఎందుకంటే ఎందుకు గ్యాస్ రాని ఇది అంటే, దీని గొప్పతనం ఏంటంటే, మనం వేసింది బ్రోకోలీ కదండి, బ్రోకలీ కదా, ఆ బ్రోకలీ వల్ల గ్యాస్ రాని ఇదండి. అందుకే పెసరపప్పులో వేసి మీకు చూపిస్తున్నాము. ఇది కూడా ఒక పద్ధతి. ప్రోటీన్స్ కూడా వెళ్తాయి కాబట్టి, ప్రోటీన్స్తో పాటు 13 రకాలైనటువంటి విటమిన్స్ వెళ్తాయన్నమాట. ఓకేనా? మీకు చెప్పడంలో అది ఉద్దేశం. అయిపోయిందండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ ది క్రియేటర్స్. యూట్యూబ్ టీమ్ వాళ్ళు కానీ, లేదు అంటే వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలాగే శాలరీ ఇస్తూ ఉంటే వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది, అడుగులు ముందుకు వేయగలుగుతారు.
లేదు అంటే మాత్రం మాటలు లేకుండా ఏమనుకొచ్చిన వాళ్ళు నాయన మనకి వయసులో అంటున్నాయి ఎవరికి వాళ్ళు సైలెంట్ అయిపోతే మంచి జరగాల్సిన చోట జరగదండి. ఏదో ఆటోమేటిక్గా పడేసేస్తే పక్కకి ఆ వీళ్ళు పడిపోతారు వాళ్ళు పడిపోతారు, ఎవరు చెప్పేవాళ్ళు లేక సీనియర్స్ చెప్పేవాళ్ళు లేక జూనియర్స్ బాధపడతారు. అదైతే ముమ్మాటికి చూడండి, చదువులు అయితే వస్తున్నాయి కానీ అనుభవాలు ఎవరికి వస్తాయండి? అనుభవం జీవితానుభవమే పాఠాలుగా చెప్తున్నాను, ఎందుకంటే అందరికీ మంచి జరగాలని ఉద్దేశం. ఓకేనా? నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయిందండి, ఉడిపోయి. ఓకేనా? మీకు చూపించాలి ఈ విధానం అని అనుకున్నానండి, మీకు చూపించాను అందుకే. గిన్నెలోకి తీసేస్తున్నాను, అయిపోతుంది. తేలికైన పద్ధతి, తొందరగా అవ్వాలి, తేలిక అవ్వాలి, టేస్టీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి. న్యూట్రిషన్స్ ఉంది, న్యూట్రిషన్స్తో పాటు ప్రోటీన్స్, పప్పులో ఉండేది ప్రోటీన్ శాతం ఎక్కువ ఉండి ఆ ప్రోటీన్ కూడా ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ.